గణేషాజ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక మాసం సందర్భంగా నవంబర్ ఐదో తారీఖు నుండి డిసెంబర్ నాలుగో తారీఖు దాకా కూడా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్చరిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ రోజు ఈశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం మూడు గంటల నుండి గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర సహిత చండీ హోమాలు సాయంకాలం ఆరు గంటల నుండి అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమ పూజ సాయంకాలం ఏడు గంటల నుండి అఖండ దీపోత్సవము రోజు కార్తీక పురాణ ప్రవచనము అలాగే రోజుకొక్కొక్క దేవుడికి కళ్యాణము వేదమంత్ర పారాయణ నీరాజన మంత్రపుష్పాలు అలాగే తీర్థప్రసాద వితరణ ఈ రకంగా ఈ నెల రోజులు ఈ యాగంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏమిటయ్యా అంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో కానీ కాలంలో కానీ పరిస్థితులు బాగలేకపోవడం చేత అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్న కారణం చేత అలాగే ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోనూ ప్రతి మనిషికి ఏదో రకమైనటువంటి సమస్య ఉంటున్న కారణం చేత ఈ యాగంలో పాల్గొనడం వల్ల గ్రహస్థి దోషాలు పోవడమే కాకుండా సకలేశ్వరి భోగ భాగ్యాలు కలగడమే కాకుండా ఏదైతే మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరడంలో సందేహం లేదు అంత విశేషమైనటువంటి యాగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యాగంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అయితే ఈ యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ యొక్క గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి తెలియజేసినా లేదా మాకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రనామాలతోటి ఈ నెలాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ యాగం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత మీకు ప్రసాదాన్ని కూడా కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యాగంలో పాల్గొనవలసిందిగా కోరుతూ అయితే దీనికి దక్షిణ ఎంతయ్యా అంటే కనుక సామాన్యుడు కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశంతోటి రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెలకి వెయ్యి రూపాయలుగా ఈ యొక్క యాగ దక్షిణ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొనవలసిందిగా కోరుతూ స్వస్తి గణేశర్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా శ్రీ చానల్ ప్రేక్షకులకి నమస్కారం నవంబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి మొట్టమొదటి వారం అనుకూలంగా ఉంది రెండో వారం కూడా అనుకూలంగానే కనపడుతుంది మళ్ళీ మూడో వారం కూడా అనుకూలంగా ఉన్నా నాలుగో వారం కూడా అనుకూలంగా ఉన్న మొత్తం ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉన్నా కొన్ని ఇబ్బందులు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే విఘ్నాలను తొలగించుకున్నట్లయితే అంటే శ్రద్ధతో పనిచేసినట్లయితే లేకపోతే కనుక కొంచెం లేజినెస్ లేకుండా బద్ధకం లేకుండా ఎప్పటి పనిని అప్పుడు చేసినట్లయితే క్రమశిక్షణతో ఉన్నట్లయితే ఈ నెలంతా కూడా విజయప్రదంగా ఉండడమే కాకుండా మీరు ఇప్పటిదాకా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఏ పని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా సమర్థవంతంగా ఈ నెల పూర్తి చేసి సక్సెస్ అయ్యే అవకాశాలు సాధించే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పచ్చు శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది కాకపోతే శ్రమకు దగ్గ ఫలితం రావడం వల్ల ఆనందం కలుగుతుందని చెప్పచ్చు ఆహార ధాన్యాలు వస్త్ర వ్యాపారస్తులు అలాగే నిత్యావసర తరపులు అమ్మేట వారందరికీ కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది అలాగే ఇప్పటిదాకా అనార్ ారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం అలాగే మంచి వాతావరణంలో జీవించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల చక్కని సౌఖ్యము అలాగే మంచి మంచి కార్యక్రమాలకు కానీ కొత్త కొత్త కార్యక్రమాలు కానీ శ్రీకారం చుట్టే అవకాశాలు బంధువులతోటి చక్కగా అభినాభావ సంబంధం పెరిగే అవకాశాలు విడిపోయినటువంటి బంధువులు కలిసే అవకాశాలు చివరిదాకా వచ్చి చెడిపోయినటువంటి వివాహ సంబంధాలు మళ్ళీ కుదిరే అవకాశాలు ఆగిపోయిన పనులు జరిగే అవకాశాలు చివరిదాకా వచ్చిపోయినటువంటి ఉద్యోగ అవకాశాలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఇంటర్వ్యూల్లో చక్కగా మంచి సమర్థవంతంగా వ్యవహరించి ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశాలు చక్కగా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఆరోగ్యపరంగా మంచి వృద్ధి కనపడుతుంది మారాలనే ప్రయత్నం చేస్తారు పౌష్టికాహారాన్ని తీసుకుని వ్యాయామాలు చేయాలనేటటువంటి తప్ప బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు ఆర్థికంగా గతంతో పోల్చుకుంటే సంతృప్తికరంగా ఉంటుంది సమయానికి చేతికి డబ్బులు అందడం వల్ల రావాల్సినటువంటి డబ్బులు రావడం వల్ల మొండి బకాయిలు వసూలు అవడం వల్ల ఈ నెలంతా కూడా చేతిలో డబ్బులు ఆడడం వల్ల సుఖంగా ఉంటుందని చెప్పొచ్చు అనుకున్న వస్తువులు కానీ కోరుకున్నటువంటి వస్తువులు కానీ కొనుగోలు చేయడం ఇంట్లో వాళ్ళతో ఆనందంగా కాలాన్ని గడపడం ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా సరే పని అనుకుంటే అనుకున్నదే తడువుగా వెంటనే చేసేటటువంటి తత్వం పెరుగుతుంది బద్ధకం తగ్గుతుందని చెప్పొచ్చు స్నేహితులతో కూడా అనుకున్నటువంటి కార్యక్రమాలు సద్వినియోగపరుచుకునే ప్రయత్నాన్ని సకాలంలో అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసే ప్రయత్నాన్ని చేస్తారు అలాగే సాహిత్యం పైన సంగీతం పైన సరదాలపైన ఆసక్తిని ఎక్కువగా చూపిస్తారు ఏదైనా మంచి మంచి విద్యలు నేర్చుకునే ప్రయత్నాన్ని చేస్తారని చెప్పొచ్చు మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఇంట్లో ఎక్కువగా పని చేయడానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయడానికి ఇంటిని అందంగా సర్దడానికి ఇంటిని మరమ్మతులు చేయించడానికి ఇంట్లో ఏదైనా కొంచెం లోటుపాట్లు ఉంటే కనుక ఇంటికి ఏదైనా కొంచెం తీర్చిదిద్దడానికి తాపి పనులు కానీ పనులు కానీ ఎలక్ట్రికల్ పనులు కానీ ఏదైనా పనులు చేయించేటువంటి ప్రయత్నాన్ని కానీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు అయితే కొంచెం సాంప్రదాయ పద్ధతులని ఆధునిక సాంప్రదాయ విధానాలని అలాగే కొంచెం లేటెస్ట్ పరమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా వ్యవసాయదారు కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వ్యవసాయం చేయాలనేటటువంటి తప్పులు కూడా పెరుగుతుందని చెప్పచ్చు అలాగే ధర్మంగా ఉండాలి అని మంచి పనులు చేయాలని సత్కార్యక్రమాలు చేయాలని ప్రవచనాలు వినాలి అని భగవద్గీత లాంటి ఏదైనా భాగవతం లాంటిది కానీ రామాయణం లాంటిది కానీ పుస్తకాలు చదవాలనేటటువంటి తపన మంచి పురాణ శ్రవణం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కొత్త వ్యాపారాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా నీటికి సంబంధించి కానీ నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ అనుకూలంగా కనపడుతున్నాయి కొంచెం కొంచెం మంచి మంచి అవకాశాలు అనుకోని అవకాశాలు కూడా వచ్చి వాటిని చక్కగా దిగ్విజయం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో చేసేటటువంటి ఏ పనైనా సరే ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది ఇప్పటిదాకా సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి ఈ నెల ఖచ్చితంగా మీరు వినియోగించుకుంటారు ముఖ్యంగా మానసిక ఉల్లాసము మనోధైర్యంతో ఉండడం వల్ల ఆనందం కలుగుతుందని చెప్పొచ్చు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి సమయానికి చేతి డబ్బులు అందుతాయి చాలా శాతం రుణాలని తీర్చడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అలాగే ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా వాహనాలు కొనాలనుకున్నా బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసే వారికి ఖచ్చితంగా రుణాలు మంజూరు అయ్యే ఉన్నాయి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా రుణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాన్ని విస్తరించడం కానీ వ్యాపార లాభాలు పొందే అవకాశాలు కానీ కనబడుతున్నాయి కుటుంబంలో ఉండే చికాకులు సమస్యలు తగ్గుతాయి దూర బంధువుల యొక్క కలయిక ఇస్తుందని చెప్పొచ్చు భార్యాభర్తల మధ్య వైరం గొడవలు తగ్గుతాయి కలిసి ఆనందంగా కాపురాని చేస్తారు ప్రేమికుల మధ్య కూడా గొడవలు తగ్గి ఆనందంగా మళ్ళీ కలిసి శారీరక కలయికలతో పాటు మానసిక ఆనందంతో పాటు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని సక్సెస్ చేసుకుని వివాహం దాకా దారితీసేట పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పచ్చు అలాగే ఇప్పటిదాకా స్థిరాస్తి విషయాలు కానీ కోర్చు తగాదాలు కానీ ఉన్నట్లయితే సమస్య పోతాయి అలాగే శత్రువులు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మీకు భయపడి మిమ్మల్ని ఏమీ చేయకుండా మీకు శరణాగతి అంటే మిమ్మల్ని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు అంటే శత్రువులు కూడా మీకు భయపడతారని చెప్పచ్చు పార్ట్నర్షిప్ లబ్ధి లాభం కనబడుతుంది అలాగే ఆగిపోయిన ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ చేసే ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ శుభకార్యాలు ఇంట్లో జరగడం కానీ ఆగిపోయిన శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతత్వంతో ముందరుగు వేస్తారని చెప్పొచ్చు క్రయ విక్రయాల వల్ల లబ్ధి లాభం కనబడుతుంది చిన్న చిన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారని చెప్పచ్చు ప్రేమించినటువంటి వ్యక్తులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారని చెప్పచ్చు ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయత్నాలకు సంబంధించిన ప్రయత్నాలు మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే కనుక భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటివి ఏవైతే వీసాలు కానీ లేదా పాస్పోర్ట్లు కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలను కూడా కొంచెం ముందుకు జరిగే అవకాశాలు లేదా కొంచెం దానికి సంబంధించినటువంటి అనుకూలతలు కనబడుతున్నాయని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చక్కగా ఆలోచించడం వల్ల ధైర్యంగా ఉండడం వల్ల ఈ నెల అంతా కూడా అనుకూలిస్తుంది గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలంగా ఉంది అయితే గతంతో పోల్చుకుంటే మీలో మార్పు ప్రశాంతత వచ్చే అవకాశాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేసే ప్రయత్నాల్లో అవ్వడము మంచి సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడము వాహనాలు కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ వల్ల లబ్ధి లాభం కనబడుతుంది అలాగే స్త్రీలు కూడా మనశ్శాంతి ప్రశాంతత ఇంట్లో చికాకులు తగ్గడము విరోధులు తగ్గడము అలాగే కుటుంబంలో ఉండే తగాదాలు తగ్గడము అత్తమామలతోటి సఖ్యత ఇంట్లో భర్తతోటి అనురాగము అలాగే కొన్ని బంగారం వస్తువులు కానీ బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు అందానికి ఎక్కువగా ప్రాధాన్యత రావడం కుటుంబాన్ని బాధ్యతగా పట్టించుకోవడం పిల్లల మీద ఎక్కువగా మమకారాన్ని పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా విద్య పట్ట విద్య పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరగడం పాటు కొత్త ప్రయోగాలు చేసే అవకాశాలు ఏదైనా కనిపెట్టాలనే తపన పెరిగే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నాలు కానీ లేదా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవడం కోసం కానీ అధికారులను మెప్పించడం కోసం కానీ గట్టిగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ఖచ్చితంగా మంచి అనుకూలతలు అయితే ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో పాటు మంచి ఐడియాలజీతో ముందరికి వేస్తారు కొంచెం వింత ప్రయత్నాలు విచిత్రమైన ప్రయత్నాలు ప్రయోగాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలతలు యంత్ర పరిశ్రమల వారికి లాభాలు చేపల పోల్టీ రంగాల వారికి కూడా లాభాలు ఐటీ షేర్ మార్కెట్ వారికి ఎలక్ట్రికల్ మొబైల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఐరన్ ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఫ్యాన్సీ హోటల్ రంగాల వారికి కొంచెం నష్టాలు బంగారం బట్టల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు నిత్యావసర వస్తువులు అమ్మేట వారికి స్వల్ప లాభాలతో పాటు వ్యవసాయదారులకు కూడా ఈ యొక్క నెల అను అనుకూలంగానే కనపడుతుందని చెప్పొచ్చు అన్ని రంగాల వారు కష్టాన్ని తగ్గ ఫలితం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ తెలియజేస్తూ అయితే కృషికి తగ్గ ఫలితం లేక మాత్రం కొంచెం మనోభీతి మాత్రం కాస్త కనపడుతుంది కాబట్టి కొంచెం ఈ నెల అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంచేదంటే భగవద్గీత చదివి అలవాటు చేసుకోండి లేకపోతే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అంటే కనుక యోగస్థ కురు కర్మని సగంత్యక్ ధనుంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అంటే దాని అర్థం ఏమిటి అంటే కనుక ఓ అర్జున మనం పని అనేటటువంటి విషయంలో చేసేటటువంటి విషయంలో ఫలితం గురించి ఆశించకుండా దాని గురించి ఓ బాధపడుకోకుండా పనిని చాలా ఇష్టపడి చేయాలయ్యా ఫలితం కోసం ఫలితం కోసం ఆలోచిస్తుంటే ఎవరికైనా సరే బాధ కలుగుతుంది కష్టాన్ని తగ్గ ఫలితం రావాలి ఫలితం రావాలి అనుకుంటే ఫలితం రావాల్సింది ఎలాగైనా వస్తుంది ఫలితం కోసమే ఆలోచించుకుంటూ జీవించడం వల్ల ఏమవుతున్నాయి అంటే కనుక లేనిపోయిన తలకైన చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం దానివల్ల మానసిక వేదన చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కృష్ణుడు చెప్పినట్టుగా ఈ ముఖ్యంగా ఈ నెల చేసేటటువంటి పని మీద మాత్రం శ్రద్ధ పెట్టండి పనుల పట్ల అనుబంధాన్ని పెంచుకోవాలన్నారు మనం ఎలాగైతే మనుషుల మీద ప్రేమ పెంచుకుంటామో వస్తువుల మీద ప్రేమ పెంచుకుంటామో సినిమాలు చూడడానికి ఎలాగైతే ఇష్టపడతామో అలాగే మనకి కావాల్సిన దాన్ని ఇష్టపడేటటువంటి దాని మీద అనురక్తి ఎలాగైతే పెంచుకుంటామో చేసే పని మీద కూడా అలాంటి అనురక్తి కావాలంటే ప్రేమ కావాలి చేసే పనిని ఇష్టపడాలి అని అర్థం చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సినిమా డైరెక్టర్లుగా ఉంది ఆ సినిమాని చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధ పెడితే ఎండలోను అనల్లోనూ అనేక రకాల ప్రాంతాల్లోనూ అనేక రకాల దేశాలు తిరుగుతూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి సబ్జెక్టు కంటెంట్ వచ్చేదాకా కష్టపడి చేస్తారంటే పనిని ఇష్టపడుతున్నారు కాబట్టి అది కష్టం తెలియట్లేదు సంగీత క కళాకారులు ఉన్నారు సంగీతం నేర్చుకున్న వాళ్ళు లేకపోతే వాయిద్యకాలు వాళ్ళు సేమ్ వాళ్ళు అనుకున్నటువంటి రాగం వచ్చేదాకా అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ఇంచేత ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ చే ప్రాక్టీస్ చేసినా వాళ్ళకి నొప్పి అనిపించటం లేదు కదా ఏంటంటే అనుకున్న పని అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా ఆ పనులని ఆపకూడదు సమానంగా చూడాలి ఒకవేళ అనుకున్న పని ఆగిపోయింది అనుకోండి అనుకోండి ఇప్పుడు మనకి లైట్లు కనిపెట్టారు ఫ్యాన్లు కనిపెట్టారు ఎలక్ట్రికల్ కనిపెట్టారు ఫోన్లు కనిపెట్టారు ఇవన్నీ కనిపెట్టినటువంటి వారు అనుకున్న పని సా అవ్వటం లేదు సరిగ్గా జరగట్లేదు లేకపోతే నాకు బోర్ కొట్టేసిందని ఆపిస్తే వంద సార్లు ఫెయిల్ అయ్యి నూటొక్కటోసారి ప్రయత్నం చేస్తేనే మనకి లైట్లు వెలుగుతున్నాయి వెలుగు లైట్లు కనిపెట్టగలిగారు అలాగే ఫోన్లు కనిపెట్టగలిగారు ఈ టెక్నాలజీ అంతా కనిపెట్టింది సహనంతో ఓర్పుతోటి అంతేకాని ఇవి కనిపెడితే నాకు ఎంత డబ్బు వస్తుంది లేకపోతే ఇవి కనిపెడితే నాకు ఏమవుతుందని కాదు వాళ్ళు పనిని ఇష్టపడ్డారు ఇది ఎలాగైనా సాధించి చూడాలి అని దాన్ని ఇష్టపడ్డారు చేత అనురక్తితో చేసేటటువంటి పనులు మనిషిని మరింత చక్కని వ్యవస్థలోకి తీసుకెళ్తాయని చెప్పి అనురక్తి లేకుండా చేసేటటువంటి పని మనిషి బంధ విముక్తుని చేసే ప్రయత్నం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఇలాగా ఆశించి చేయకుండా దాని గురించి ఇష్టపడి చేసినట్లయితే బాగుంటుంది ఇంచేతనంటే దీని గురించే మనకి పెద్దలు కూడా చెప్తారు ఏంటంటే అడవి ఈ పూర్వకాలంలో ఇలాగే ఒక సమయంలో గుడి కట్టడానికి అని చెప్పేసి ఒక ముగ్గురు పిలిచారట ఆ ముగ్గురు కూడా గుడిని చెక్కుతున్నారనమాట గుడిని చెక్కుతూ ఉంటే గుడిని చెక్కేట సమయంలో ముగ్గురు మనుషుల్లోనూ కూడా ఒకడు అనుకుంటున్నట్ట ఏమని గుడి చెక్కుతూను చిచ్చి ఎందుకు వచ్చిన కరంరావు బాబు ఈ గుడి చెక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం హాయిగా కుర్చీలో కూర్చునేటటువంటి జాబ్ వస్తే బాగుండు కుర్చీలో కూర్చునేటటువంటి జాబు దొరక్క కదా మనకి ఈ గుడిని చెక్కి ఎండలో ఈ రాళ్ళు చెక్కే పరిస్థితి వచ్చింది అని ఒకడు అనుకుంటున్నట్ట ఇంకొకడు అనుకుంటున్నట్ట ఈ గుడిని చెక్కే పని వచ్చింది కానీ దీనివల్ల పెద్ద లాభం రాదు లాభాన్ని తగ్గ పని లేదు ఏమిటి డబ్బులు ఎంత వస్తాయో ఏంటో అని ఆలోచించుకుంటూ డబ్బు కోసం గుడి చెక్కుతున్నాడు ఇంకొకడు ఆహా భగవంతుడి యొక్క గుడి చెక్కే అదృష్టం నాకు దక్కింది ఎంత ఆనందం అని హ్యాపీగా చెక్కుతున్నాడు ఇందులో మొట్టమొదటి వాడు ఏ పని దొరక్క చెక్కుతున్నాడు రెండో వాడు డబ్బు కోసం చెక్కుతున్నాడు మూడోవాడు భగవంతుడి మీద ఇష్టంతో పని మీద ఇష్టంతో చెక్కుతున్నాడు కాబట్టి మూడోవాడు ముగ్గురు చేసేది పనే కానీ భగవంతుడి మీద ప్రేమతోటి పని మీద ఇష్టంతో చేసేవాడికి నొప్పిగా లేదు ఆనందంగా ఉంది అదే డబ్బు కోసం చేసేవాడికి ఎంత డబ్బు వస్తుందని ఆలోచించుకుంటూ చేస్తున్నాడు కాబట్టి బాధగా ఉంది అలాగే మొట్టమొదటి వాడు ఏ తప్పక ఏ పని లేక చేస్తున్నాడు కాబట్టి వాడికి బాధగా ఉంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటయ్య అంటే కనుక మనం చేసేటటువంటి పని మీద శ్రద్ధ ఉంటే అది నొప్పిగా ఉండదు అది లేకపోతే కనుక నొప్పి వస్తుంది అని చేస్తే కృష్ణుడు చెప్పినటువంటి ఎన్నో రకాల విషయాలు దాని గురించే చెప్పాడు అవన్నీ కూడా మనం విని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి సామాన్యుడు ఏం కాదు కృష్ణుడు ఏం చేత అంటే ఇలాగే ప్రతి ఒక్కరికి జ్ఞానోదయాన్ని ఇస్తాడు కృష్ణుడు ఆఖరికి ధర్మరాజు కూడా ధర్మరాజు అంతటి వాడు కూడా కృష్ణుడి ద్వారా ఎన్నో ఎన్నోసార్లు జ్ఞానోదయాన్ని పొందాడు ఇలాగే ఒకరోజు ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా కురుక్షేత్రం వద్ద పూర్తయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి సరదాగా మళ్ళీ తీర్థయాత్ర చేద్దాము అనుకున్నారు ఇంజేతంటే ఆల్రెడీ వనవాసం చేసినప్పుడు తీర్థయాత్రలు చేశారు వీళ్ళందరూ కూడా వనవాసం పూర్తయిపోయింది కురుక్షేత్ర యుద్ధం అంతా పూర్తి అయిపోయింది మళ్ళీ సరదాగా తీర్థయాత్ర చేద్దాము అని అనుకున్నారు ఎవరు పాండవులు అందరూ కూడా అనుకుని వీళ్ళు ఏమంటున్నారంటే మనతో పాటు కృష్ణుని కూడా తీసుకెళ్తే బాగుంటుంది అనుకున్నారు చేత కృష్ణుడు అంటే చాలా మంచి సరదాగా ఉంటాడు ఎప్పుడు కూడా మనం యాత్రకు వెళ్ళామనుకోండి సరదాగా మాట్లాడేవాడిని చిలిపి పొలం చేసేవాడిని తీసుకెళ్తూ ఉంటాం కారణం ఏంటంటే యాత్ర బోరు కొట్టకుండా ఉంటుందని అలాగే కృష్ణుడు అనే కృష్ణ అనే పేరు తెలిస్తేనే విపరీతమైన ఆనందం ఎన్ని బాధలున్నా మర్చిపోతాం అదొక రకమైనటువంటి తన్మయత్వంతో కలిగినటువంటి పేరు మనందరికీ కూడా అంతే కదా కృష్ణుడు అంటే చాలా ఇష్టం అంచేత ఏంటంటే చిలిపి కృష్ణుడు సరదాగా ఉంటాడు చక్కగా మురళీలు అది వాయిస్తూ ఉంటాడు మనం ఎన్ని బాధల్లో ఉన్నా సరే ఉత్సాహంగా ఉంచగలుగుతాడు ఏదో ఒక మాయ చేస్తాడు ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని అధిగమించగలిగేటటువంటి ఉపాయాన్ని చెప్తాడు ఆయన ఉన్నాడంటే హ్యాపీగా మనశ్శాంతిగా జర్నీ చేయొచ్చు కదా అంచేత కృష్ణుని యాత్రకు తీసుకెళ్దాము అని వీళ్ళందరూ కూడా నిర్ణయించుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారట ద్వారక వెళ్ళి అయ్యా కృష్ణ ఇలా తీర్థయాత్ర చేద్దాం అనుకుంటున్నాం అయ్యా కూడా ద్రౌపదితో సహా మనందరం నువ్వు కూడా మా తీర్థ తీర్థయాత్రకు రావాలి అన్నారట చాలా బాగుంది కానీ మీ కోరిక మంచిదే మీకు తీర్థయాత్ర ఎందుకు వెళ్ళాలనిపించిందో కోరిక మంచిదే కానీ బావా నాకు రావడానికి అవకాశం లేదా నాకు చాలా పనులు ఉన్నాయి అన్నట్టు పాప వీళ్ళు అందరూ బతిమాలేరు కాళ్ళు పట్టుకున్నారు వేలు పెట్టుకున్నారు ఏం చేసినా సరే కృష్ణుడు ఏమనుకోకండి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పేసి ఎలాగైతేనే కృష్ణుడు మాత్రం ఒప్పుకోలేదు తీర్థయాత్రకు రావడానికి వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే సరే కంగారు పడకండి నేను రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీ నా బదులు నేను ఒక సొరకాయ ఇస్తాను ఈ సొరకాయని నేనుగా భావించి ఆ సొరకాయని తీసుకెళ్ళండి నన్ను ఎలా చూసుకుంటారో ఆ సొరకాయను కూడా అలాగే చూసుకోండి అలాగే ఆ సొరకాయతో దేవదర్శనాలు చేయించండి ఆ సొరకాయ మీరు ఎక్కడ స్నానం చేస్తే అక్కడ సొరకాయ కూడా స్నానం చేయించండి వచ్చేదాకా నేనే సొరకాయ అని ఒక సొరకాయని ఇచ్చాడు కాయని ఇస్తే వీళ్ళందరూ కూడా ఆ సొరకాయని తీసుకుని కొంచెం బాధపడుతున్నారు కాకపోతే కృష్ణుడు ఎందుకు చెప్పాడో ఈ సొరకాయలోనే కృష్ణుడు ఉన్నాడని అని చేతి ఇదే భావించి ఆ సొరకాయని తీసుకుని వీళ్ళందరూ కూడా తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళారట వెళ్ళి అన్ని రకాల తీర్థయాత్రలు చూశారు దేవుడు దానం పెట్టుకుని ఈ సొరకాయని కూడా చూపించేవారు అలాగే స్నానం చేసిన అలా సొరకాయకి స్నానం చేసి బొట్లు పెట్టేవారు చక్కగా ఈ రకంగా తీర్థయాత్ర అంతా పూర్తయిపోయింది మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చారు అయ్యా కృష్ణ నువ్వు చెప్పినట్టుగానే తీర్థయాత్ర అంతా పూర్తి చేసావు నువ్వు ఇచ్చినటువంటి సొరక సొరకాయన ఏం చేయమంటావు అన్నట్టు ఎప్పుడైనా సరే తీర్థయాత్ర చేసిన తర్వాత భోజనాలు పెట్టడం అనవాయితీ మనం కాశీ అనుకోండి కాశీ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా భోజనాలు పెడతారు మనమందరం కూడా దానికి సంబంధించినటువంటి సమారాధన చేస్తారు అలాగే కాలభైరవ స్వామి వారి పూజ కూడా చేస్తారనమాట చేసి చక్కగా భోజనాలు ఇవి పెడుతూ ఉంటారు అలాగేంటంటే ఏ యాత్ర చేసినా ఇంటికి వచ్చాక భోజనాలు పెట్టడం అనవాయితీ పూర్వం ఉండేది ఇప్పుడు అవన్నీ లేవు మనం వెళ్ళామా అక్కడ శుభ్రంగా ఉచిత భోజనాలు చేసేసామా ఇంటికి వచ్చేసామా అంతే తప్ప అక్కడ ప్రసాదాలు తినేసామా అయితే పూర్వకాలం అలా కాదు ఏ యాత్ర చేసినా ఇంటికి వచ్చాక భోజనాలు పెట్టేవారు అలాగా సమారాధన చేసేవారు అయితే కృష్ణుడు ఏం చెప్పాడంటే అయ్య శుభ్రంగా అందరికీ కూడా మీరు తీర్థయాత్ర చేసి వచ్చారు కాబట్టి అన్న సమారాధన చేయండి అన్నారట సరే తప్పకుండా అన్నారట ఈ అన్న సమారాధనలో ఈ సొరకాయను కూడా వాడండి అన్నారట సరే ఆ కృష్ణుడితో కృష్ణుడిలా భావించినటువంటి సొరకాయనే కోసి అన్న సమారాధనలో సాంబార్లో అది కూడా కలిపే శుభ్రంగా వడ్డం చేశారట వడ్డం చేస్తే ఎవ్వరూ భోజనం చేయట్లేదు అందరూ వాంతులు డోకులు కక్కేసుకుంటున్నారు అందరూ కూడా భోజనం చేసి ఏమిటా అంటే చాలా చేదుగా తయారైంది ఆ సొరకాయతో చేసినటువంటి సాంబారు చేదుగా తయారైంది అందరూ వాంతులే అప్పుడు మీరు ధర్మరాజు పాండవులు అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమయ్యా ఇలాంటి పని చేసేవేంటి అందరూ వాంతులు డోకులు చేసుకుంటున్నారు నువ్వు ఇచ్చినటువంటి సొరకాయ చాలా చేదుగా ఉంది ఏమిటి కారణం అన్నట్టు ఏమీ లేదయ్యా నేను ఆల్రెడీ మీకు ఇచ్చినప్పుడే ఆ సొరకాయ చేదు సొరకాయ అన్నట్టు మరి అలాంటి చేదు సొరకాయని నువ్వెప్పుడు ఎందుకు వంట పండించమన్నావు అని అడిగట్ట అడిగితే ఏమీ లేదయ్యా ఈ సొరకాయ మీతో పాటు తీర్థయాత్రకు వచ్చింది కదా ఇంతమంది దేవుడికి దర్శనం చేసింది కదా ఇన్ని రకాల గంగల్లో ములిగింది కదా ఇన్ని రకాల తీర్థాలలో చక్కగా స్నానం చేసింది కదా అంచేత దీని చేదుతనం అంతా పోయి తీపితనం వచ్చిందేమో అని చెప్పేసి దాన్ని ఏమన్నానయ్య పోలేదనమాట దాని చేదుతనం అన్నట్టు అప్పుడు వాళ్ళకి మంచి జ్ఞానోదయం అయింది ఎవరికి పాండవులకి ఆ తీర్థయాత్ర చేసిన వాళ్ళకి అంటే ఎన్ని ఎన్ని యాత్రలు చేసినా సొరకాయలో ఉండేటటువంటి చేదు ఎలాగైతే పోలేదో అలాగే మనం కూడా ఓ సరదాగా పిక్నిక్కి తిరిగినట్టుగాను సరదాకి తిరిగినట్టుగాను ఏదో కాలక్షేపానికి తిరిగినట్టుగాను తీర్థయాత్రలు చేయడం వల్ల ఏదో అక్కడికి వెళ్ళి ఏసీ గదుల్లో పడుకున్నావా ఏదో పెద్ద విఐపి దర్శనాల్లో అలా వెళ్ళి ఇలా చూసి ఇలా వచ్చేసామా వెంటనే వెళ్ళిన వెంటనే దర్శనం అయిపోయిందా లేకపోతే దేవుడి దగ్గర ఒక గంట కూడా ఉండకుండా వచ్చేసామా లేకపోతే ఏదో మొక్కుబడిగా దేవుడిని దండం పెట్టుకున్నావా దేవుడికి వెయ్యాల్సింది హుండీలో వేసేసామా ఏదో మొక్కుబడిగా గుండు గీయించేసుకున్నామా అక్కడ ఏదో ఉచిత భోజనాలు చేసేసామా అక్కడ ఉండే వాళ్ళందరినీ తిట్టేసామా లేదా అబ్బాబాయ్ దేవుడు దర్శనం బాగాలేదు ఎక్కువసేపు కూర్చోబెట్టలేదు ఎక్కువసేపు నించోబెట్టలేదు అలా చేశారు ఇలా చేశారు ఇలా ఉంది అలా ఉంది కాకపోతే కాశీ అనుకోండి ఇక్కడ అంత మురిగ్గా ఉంది కళ్ళుగా ఉంది కంపుగా ఉంది అన్నం మోసాలుగా ఉన్నాయి అంటూ చెప్పే అంటే తీర్థయాత్ర ఎందుకు చేస్తామంటే దేవుడి కోసం కాదు అక్కడుండే వాతావరణం గురించి కుళ్ళు గురించి అక్కడుండే శుభ్రత గురించి అదంతా కాదు అక్కడ వెళ్ళామంటే దాంట్లో దైవ దైవపరమైనటువంటి ఇది చూడాలి అయితే అప్పుడు ఈ రకంగా చేయడంతో కృష్ణుడు వాళ్ళందరికీ బుద్ధి వచ్చింది ఓహో మనం యాత్ర చేసినంత మాత్రాన్ని ఏమీ మారదు మన మనసు కల కలమషం లేకుండా ఉండాలి మనసు స్వచ్ఛంగా ఉండాలి అని చేత భగవంతుని ఎక్కడో చూడడం కాదు మన మనసులోనే మనం చూడాలి ఎక్కడుంటే అక్కడే చూడాలి అన్ని చోట్ల భగవంతు చూడగలగాలి అని తెలుసుకుని అనవసరమైనటువంటి సరదా యాత్రల గురించి మానేసి భగవంతుడి యొక్క తత్వం తెలుసుకునే ప్రయత్నాన్ని పంచపాండవులు చేశారు అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవలసింది ఏంటంటే కనుక కృష్ణుడు అలా అద్భుతాన్ని చెప్పినట్టుగా మనం కూడా ఏంటంటే కృషికి ఖచ్చితంగా ఫలితం కోసం ఆశించేటప్పుడు ఇష్టపడి చేయాలి ఇష్టపడి చేస్తే ఏదైనా సరే ఖచ్చితంగా వివేకానందుడు కాదే అంటాడు ఏమంటాడు డబ్బు పట్ల ఆసక్తి ఉన్న వారికి అప్పగించినటువంటి పని డబ్బు కోసం మాత్రమే చేస్తారు డబ్బు మీద ఆసక్తిందనుకోండి డబ్బు కోసమే పని చేస్తారు వాళ్ళు ఇంకే వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అని ఆలోచించకూడదు ఏం చేతనంటే చేసేటటువంటి పని చేసేయాలి ఫలితం ఖచ్చితంగా భగవంతులు ఇస్తాడు ఈ కాన్సెప్ట్ తోటి కనుక ఉన్నట్లయితే మీ అందరికీ కూడా ఈ వారం ఈ యొక్క నెల ఖచ్చితంగా అనుకున్న పనులను పూర్తవడమే కాకుండా ఆనందంగా ఉంటారు పనిని ఇష్టపడి చేసినట్లయితే సక్సెస్ ఖచ్చితంగా అవుతారు ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు స్త్రీలు అందరికీ కూడా ఈ యొక్క నెల మీరు చేసే పని మీద ఇంట్రెస్ట్ పెట్టినట్లయితే బ్రహ్మాండంగా దిగ్విజయంగా అయిన ఉండబోతోందని తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి ఇక్కడ ముఖ్యంగా ఉన్నాక ఏమిటాయి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీలో ఎవరికైనా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే మీరు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే కనుక ఆస్ట్రో గురుజీ తెలుగు అనే ఛానల్ ద్వారా జ్యోతిష్యాన్ని నేర్చుకోవచ్చని తెలియజేస్తూ ప్రతిరోజు ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్నట్లయితే ఈ నెలంతా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో మీ దేవుడికి ఏ ఏ రోజు ఏ ఏ దేవుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింకులు పెడతాం ప్రతిరోజు పొద్దునే లేచి స్నానం చేశాక ఆ వీడియోను చూస్తూ మీ ఇంట్లో మీ దేవుడికి మీరు పూజ చేసుకున్నట్లయితే ఈ నెలంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ శుభమస్తు శుభమస్తునిత్యం లోకా సమస్తా సుఖన భవంతు స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి గణేషాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక మాసం సందర్భంగా నవంబర్ ఐదో తారీఖు నుండి డిసెంబర్ నాలుగో తారీఖు దాకా కూడా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్ఛిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ రోజు ఈశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం మూడు గంటల నుండి గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర సహిత చండీ హోమాలు సాయంకాలం ఆరు గంటల నుండి అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమ పూజ సాయంకాలం ఏడు గంటల నుండి అఖండ దీపోత్సవము రోజు కార్తీక పురాణ ప్రవచనము అలాగే రోజుకొక్కొక్క దేవుడికి కళ్యాణము వేదమంత్ర పారాయణ నీరాజన మంత్రపుష్పాలు అలాగే తీర్థప్రసాద వితరణ ఈ రకంగా ఈ నెల రోజులు ఈ యాగంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏమిటా అంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో కానీ కాలంలో కానీ పరిస్థితులు బాగలేకపోవడం చేత అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్న కారణం చేత అలాగే ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోనూ ప్రతి మనిషికి ఏదో రకమైనటువంటి సమస్య ఉంటున్న కారణం చేత ఈ యాగంలో పాల్గొనడం వల్ల గ్రహస్థి దోషాలు పోవడమే కాకుండా సకలేశ్వరి భోగభాగ్యాలు కలగడమే కాకుండా ఏదైతే మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరడంలో సందేహం లేదు అంత విశేషమైనటువంటి యాగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యాగంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అయితే ఈ యాగంలో పాల్గొనాలి అన్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ యొక్క గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి తెలియజేసినా లేదా మాకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రనామాలతోటి ఈ నెలలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ యాగం పూర్తయిన తర్వాత అయిన తర్వాత మీకు ప్రసాదాన్ని కూడా కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యాగల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ అయితే దీనికి దక్షిణ ఎంతయ్యా అంటే కనుక సామాన్యుడు కూడా ఈ యొక్క యాగల్లో పాల్గొనాలి అనే ఉద్దేశంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెలకి వెయ్యి రూపాయలుగా ఈ యొక్క యాగ దక్షిణ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు